నన్ను అడిగారంటే దెయ్యానికి మనుషులకి మధ్య ఒక ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది. ఓ హత్య చేసి పిజ్జా సినిమా అనుకుని వచ్చాం కదా అన్న, సినిమా అంతా హలువా గురించి ఉంటది. హలువా తిన్నోడికి ర్యాప్ అన్నమాట. ఆల్ ఉండదు సినిమా అయితే, చూస్తేనే అర్థమవుతుంది ప్రతి ఒక్కడికి. ఎందుకు ఇలా అన్నానా అంటే, సినిమా అంతా ఒక గోష్ట్ థ్రిల్లర్ అన్న. అంటే ఒక స్వీట్ హలువా ఎవరైతే తింటారో వాళ్ళందరినీ గోష్ట్ చంపేస్తుంటుంది అన్నమాట. ఆ గోష్టే తినిపిస్తుంది కావాలని. అది సస్పెన్స్ అన్నమాట. వచ్చి చూస్తేనే దాని గురించి అర్థమవుతుంది మీకు. ఎందుకు అంటే సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉందన్న. సస్పెన్స్ అదే గోస్ట్ థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్ బాగా ఎగ్జైట్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు రావాల్సిన సినిమా అనమాట, వచ్చి చూడాల్సిన సినిమా. నెక్స్ట్ ఇంకేంటి అని అంటే, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో సంఘటనలు అన్న చాలా దారుణంగా ఉన్నాయి, చాలా క్రూరత్వంగా ఉన్నాయన్నమాట. సినిమా చూసేటప్పుడు అనిపించింది ఎందుకు అని అంటే, ఎవరు కూడా కరెక్ట్ లేరన్న నాకు తెలిసి. ప్రతి ఒక్కరు కూడా స్వార్థం అయిపోయారు, అంత చెత్త చూస్తున్నారు. ఒక అమ్మాయి కనబడేటప్పుడు మరీ దారుణంగా చూస్తున్నారు అనమాట. సినిమాలో ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట, ఆ అమ్మాయి సినిమాలో గజిని అయిపోద్ది అనమాట. ఆ గజిని అనే పాయింట్ పట్టుకొని ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి మర్చిపోతుంటుంది, దానికి పట్టుకొని ఆ పాయింట్ పట్టుకొని అందరూ చెత్తగా ట్రై చేస్తారనమాట చెడు చేయడానికి. ఆ అమ్మాయి మర్చిపోతుంటుంది మళ్ళీ. అది సినిమా ఒక డిఫరెంట్గా తీశారన్న, ఒక కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్న. వచ్చేసి చూడండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. 1, Pizza 2 ఒకే అనుకుంటే Pizza 3 మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఆఫ్టర్ మసూదా నేను చూసిన హర్రర్ మూవీ ఇదే, మసూదాని మించి ఉంది Pizza 3 మాత్రం. సో హారర్ హారర్ అంటే ఇప్పుడు ఓన్లీ దయాలను పెట్టి భయపెట్టి ఉత్సాహార్పి ఇదే కాదు, మంచి కంటెంట్ కూడా ఉంది లోపల. అంటే మన ఉమెన్ ఏదో విధంగా బతకాలి, ఇండిపెండెంట్గా సంసారం సాగించాలనుకునే ఆడవాళ్ళను కామ కుక్కలు ఎలా మనల్ని నాశనం చేస్తున్నాయో దాని గురించి మంచి మెసేజ్ ఉందన్న. అన్న అపార్ట్మెంట్లలో ఉండడం కాదన్న, అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అది తెలుసుకోవాలన్న. మన పిల్లల్ని మనతోనే ఉంచుకోవాలి. మన వాచ్మెన్ ఎంట మన పక్కింటి వాళ్ళు ఎంట పెడితే వాళ్ళు మన భవిష్యత్తునే నాశనం చేయగలరు అనే ఒక మంచి మెసేజ్ ఉంది. సో మా పేరెంట్స్ మీ పిల్లల్ని మీతోటి లైక్ తీసుకెళ్ళండి, ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే ఉండండి. సో మంచి మెసేజ్ ఉందన్న. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, లాస్ట్ ఎమోషనల్ సాంగ్ మాత్రం కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరికి. సో ఈ వారంలో నేను చూసిన బెస్ట్ సినిమా Pizza 3. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి అన్న. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే నేను Pizza సినిమా చూసొచ్చాను. Pizza తిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశాను, దీంట్లో అంత హర్రర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా పెద్ద సినిమాలు ఏంటంటే అది ఉంది ఇది ఉంది ఏదేదో చెప్తున్నారు, బట్ చూసే వరకు తుస్సుమంటున్నాం. కానీ ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయకుండా చెప్పాము. ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ లేవు, ప్రమోషన్ అవసరం లేదు. కంటెంట్ ఉన్న సినిమాకి ప్రమోషన్ లేదని నేను అంటాను. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది. దీంట్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు, కాస్టింగ్ కూడా ఎక్కువ లేదు, పెద్ద పెద్ద కాస్టింగ్ పెట్టుకుంటారు, కంటెంట్ ఉంటుంది. దీంట్లో కాస్టింగ్ కూడా లేదు, చిన్న చిన్న వాళ్ళు మంచి కంటెంట్. సినిమా పెద్ద మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఆడియన్స్ ఆ సినిమా చూస్తే ఎంజాయ్ చేయగలగాలి, హ్యాపీ ఫీల్. అరే నేను సినిమా వచ్చింది మంచి, నేను పెట్టిన డబ్బుకి సాటిస్ఫై, అక్కడ సక్సెస్ అయినట్టు. ఈ సినిమా టీం అంతా చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే మంచి కంటెంట్ తీసుకొని ఆడియన్స్ని రప్పించగలుగుతారు. సో తప్పకుండా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మీరు పెట్టిన డబ్బులకైతే సాటిస్ఫై అవుతారు. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సస్పెన్స్ అయితే నేను రివీల్ చేయను, ఒక చిన్న పాపతోనే ఉంటుంది అది. వాళ్ళు రివీల్ చేయడము, వాళ్ళు మొత్తం చాలా అసలు మంచిగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్ తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పిజ్జా టేస్టీగా హాట్గా ఏదో అనుకున్నాము, కానీ భయంకరంగా హర్రర్గా థ్రిల్లర్గా సస్పెన్స్గా అనిపించింది. బీజియం బాగుంది. Pizza 2 ఎవరు మన విజయ సేతుపతి తెలిసినట్టుగా ఆయన మంచి మూవీ అంటున్నాడు. సో సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అలాగే ఒక ఫ్యామిలీలో కుటుంబంలో ఉండేవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు అనేది ఒకటి చూపించుడు. అయితే ఆ పాపకి ఏమైంది, ఆ పాప అలా కావడానికి కారణం ఏంది అనేది హీరో. కానీ హీరో ఎందుకు ఆ కారణం అనేది సినిమాలో చూడండి, అది చెప్పను. పాపకు ఆ హీరో వల్ల మత్స్య ఒక దెబ్బ తగిలి మతిస్థిమితం వచ్చేసి అసలు తను తాను మర్చిపోద్ది అనమాట. 10 నిమిషాలకు ఒకసారి సిచ్యువేషన్ మర్చిపోద్ది. సో ఆ సందర్భంలో ఆ పాపని ఆ సెక్యూరిటీ గార్డ్ కానీ ఆ బిల్డింగ్ సెక్రటరీ కానీ తనను మోసం చేసే విధానం, ఆ అమ్మాయిని ఆగం చేసే విధానాన్ని చూపించారు. చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఆ సన్నివేశాలు మనకైతే ఏడ్పించాలి అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు అయితే ఇంత దారుణంగా ఇంత చిన్నపిల్లని వాళ్ళు అలా ఎందుకు ఆగం చేస్తున్నారు అనుకుంటే సినిమా చూడాల్సిందే. లిఫ్ట్లో తీసుకుపోయి అమ్మాయి ఒక ఫ్లోర్ అయితే ఇంకో ఫ్లోర్ తీసుకుపోవడం,
అలా చాలా దారుణంగా ఉంటుంది భయ్య. ఆ సమయంలో వచ్చే బీజిఎం కానీ ఆ థ్రిల్లింగ్ కానీ సస్పెన్స్ హర్రర్ అంటే కొంచెం దయ్యాలు సల్లినట్టు ఇంకా ఆ టైప్లో చూపించారు. దయ్యాలకు సంబంధించినవి మస్తు అనిపిస్తుంది. టమాటాలు కదిలిపోతాయి. ఏదో డైలాగ్ కొట్టింది చూడు. టమాటాలు అంటే మరి ఏం టమాటాలు నాకైతే అర్థం కావట్లేదు. టమాటాలు అసలు రేట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కదిలిపోయి ఇప్పుడు రాష్ట్రం దాటిపోతే ఇంకా రేట్లు పెరుగుతాయి. టమాటాలు కదిలిపోదు మన ఏపీ తెలంగాణలో వణుకు పుడుతుంది భయ్య. ఖచ్చితంగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ నచ్చే వాళ్ళకైతే కిర్రాకు. ఇక ఫ్యామిలీ చూడాలి ఎందుకు చూడాలి అంటే అపార్ట్మెంట్లలో ఉండేవారు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడానికే సరిగ్గా ఇష్టపడరు. మాట్లాడడానికి టైం కూడా ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఒక పాపని మతిస్థిమితమైన ఒక పాపని వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఆ పాప అసలు ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకొని అరే ఇది గుర్తుపట్టదు కదా మాట్లాడదు కదా దానికి అర్థం కదా మర్చిపోద్దని చెప్పి ఆ పాపని అన్యాయం చేసేది ఏ విధంగా మోసం చేస్తారు అనేది చూపించారనమాట. చూడండి థ్రిల్లింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. సస్పెన్స్ భయం ఖతర్నాక్ ఉన్నది. ఫ్యామిలీ కూడా చూడాలి. మంచి మూవీ పిజ్జా. నాకు తెలిసి క్లైమాక్స్కి వచ్చేసరికి నాకేమనిపించింది అంటే పిజ్జా 4 కూడా వస్తుందేమో అనే ఫీలింగ్ కలిగింది అనమాట. సో కొంచెం హింటులాగా ఇచ్చాడు హీరో మాట్లాడే సన్నివేశాల్లో ఎండింగ్లా అది అలాగా అనిపించింది నాకు. ఖచ్చితంగా 4 వస్తుంది. ఇంకా భయంకరంగా ఉండొచ్చాము నాకు తెలిసి. మనం పిజ్జా 1 చూసినాం, పిజ్జా 2 చూసినాం, ఇప్పుడు నేనైతే ట్రైలర్ చూసి వచ్చినా అన్న నాకైతే వేరేలాగా అనిపించింది అన్న. చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకు నచ్చింది అని చెప్తున్నా అంటే మంచి మెసేజ్ ఉందన్న సినిమాలో. మంచి మెసేజ్ ఉంది అంటే అసలు ఏం చెప్తామన్న, దయ్యం అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం దయ్యం దయ్యం ఉంటుంది, భయం వేసింది. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా అబ్బాబా, నిజంగా ఎమోషనల్ అన్న. మంచిగా ఎమోషనల్ సీన్స్ అంటే పాట కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న చెప్తున్నా కదా. చాలా అంటే చాలా మంచిగా ఉంది. మంచి మెసేజ్ అన్న, మంచి మెసేజ్, మంచి కాన్సెప్ట్. ఈ జనరేషన్లో అలాంటి హర్రర్స్ మూవీస్ రావాలన్న. వచ్చినాయి, ఇంకా చూస్తారు కూడా. అంటే అందరు దీన్ని డబ్బింగ్ సినిమా అని మాత్రం చూడకుండా ఒక తెలుగు సినిమా, మంచి సినిమా, మన సినిమా అనుకుని చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మంచి దయ్యం అన్న. దయ్యంని కూడా మంచి దయ్యం ఎందుకంటున్నా అంటే సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. పిజ్జా 3 చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తామన్నా, ప్రతి సీన్ సీన్ హైలైటే అన్న. నిజంగా అంటే ఇంటర్వెల్ కానీ అసలు క్లైమాక్స్ కానీ నిజంగా అసలు నిజంగా మొత్తం సినిమా మొత్తం హైలైట్ అని చెప్పుకోవచ్చు అన్న. పిజ్జా 3 అయితే మీరు అయితే పక్కా చూడాలన్న. పిజ్జా సినిమా చూసి వచ్చినామన్న, ఏముందన్న సినిమా మాత్రం అర్రార్ సినిమా ఇచ్చి పడేసింది అన్న. సినిమా మాత్రం అరే ఆ సీన్ చూస్తుంటే ఒక్కొక్కటి మొత్తం మనకు ఒక సస్పెన్స్. ఆ సీన్స్ అరే ఒక్కొక్క సీన్లో చూస్తుంటే మనకే జలక్కుమంటుంది. అలాంటి సీన్స్ ఉంటే ఇలా ప్రతి ఒక్క సీన్ మాత్రం షాకింగ్ సీన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమా మాత్రం చూడాలి. చాలామంది చిన్నపిల్లలు మాత్రం రాకండి, పెద్దవాళ్ళు వచ్చి చూడండి. ఒక దయ్యాలు ఆత్మశాంతి ఎలా తీసుకుంటే అన్నట్టు సినిమా చూపించారు. చాలా వెరైటీ తీసారు, చాలా బాగుంది. ఒక స్టోరీ ఉంది, ఒక కథ ఉన్నది, ప్రతిదీ ఉన్నది. ఇలాంటి సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. చూసినప్పుడు మాత్రం మరీ భయపడకండి. చూసి మంచి చూసి నిమ్మలంగా పోండి. నిండా దుప్పటికప్పుడు వండుకొని మాత్రం మాత్రం రాత్రి మాత్రం భయపడకండి. సినిమా లేకనే చూడండి, అంతవరకు చూడండి, అంతవరకు చూసుకోండి. నన్ను అడిగారంటే దెయ్యానికి మనుషులకి మధ్య ఒక ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది. ఓ హత్య చేసి మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.